హాయిగా ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ మన మూవీ అప్డేట్స్ ఎపిసోడ్లోకి. ఆల్మోస్ట్ 2 మంత్స్ అయిపోయింది నేను ఎలాంటి మూవీ అప్డేట్స్ ఎపిసోడ్ అప్లోడ్ చేయకుండా, ఎందుకంటే నా కొన్ని వర్క్స్ ఉండి, కొన్ని ప్రెజర్స్ ఉండి, కొన్ని జాబ్స్ ఉండి సరిగ్గా అయితే ఎలాంటి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేకపోయాను. కానీ ఇప్పటి నుండి టైం అనేది మెయింటైన్ చేస్తూ నేను ఈ మూవీ అప్డేట్స్ ఎపిసోడ్ని ఎవ్రీ వీక్ అప్లోడ్ చేయడానికి ట్రై అయితే చేస్తాను. సో అందుకోసమైనా కొత్తగా వచ్చింటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ని నేను వీడియోస్ అప్లోడ్ చేయకుండా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గాయస్. మీ అందరు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. అండ్ ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే రీసెంట్గా రిలీజ్ అయిన మార్వెల్ మూవీది, ఐ మీన్ గార్డెన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 మూవీకి సంబంధించిన బాక్సాఫీస్ కలెక్షన్ గురించి మాట్లాడితే, ఈ మూవీ ఇప్పటి వరకు నేను ఈ వీడియో చేసేటప్పటికి $350 మిలియన్ కలెక్షన్ అయితే చేసేసింది. ఇదే ఈ బాక్సాఫీస్ కలెక్షన్ నేను అంత మంచిగా వచ్చింది అని చెప్పాను, కానీ ఇది కొంచెం యావరేజ్ బాక్సాఫీస్ కలెక్షన్ చేసింది. బట్ మూవీ అయితే నిజంగా పాత మార్వెల్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే, ఐ మీన్ ఫేస్ 4 మూవీస్తో ఇది చాలా బెటర్గా అయితే ఉంది. మీరు ఈ మూవీని చూసారా లేదా, చూసింటే ఎలా అనిపించింది కదా కామెంట్ చేసి చెప్పండి. అండ్ దాంతోపాటే జేమ్స్ గన్ గారు ఈ మూవీ గురించి ఇదైతే షేర్ చేసుకున్నారు, యాక్చువల్గా వాళ్ళు గార్డెన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 కన్నా ముందు మరో మూవీని అయితే ప్లాన్ చేశారు. ఆ మూవీ మన గ్రూట్ అండ్ రాకెట్ మీద బేస్ అయి ఉంటుంది. అండ్ ఆ మూవీలో మన రాకెట్ గ్రూట్ ఏ విధంగా కలిశారు అండ్ వాళ్ళ జర్నీ ఏంటి, వాళ్ళ పాస్ట్ ఏంటి, మొత్తాన్ని ఎక్స్ప్లోర్ అయితే చేసేవారు. కానీ గార్డెన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 స్క్రిప్ట్ రాసినప్పుడు ఇదైతే డిసైడ్ అయ్యారు ఈ మూవీని క్యాన్సిల్ చేసేద్దాం, అండ్ గార్డెన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 మూవీలో రాకెట్ బ్యాక్ స్టోరీని ఇంక్లూడ్ చేద్దాము అని ఇదే జరిగిండేది. Spiderman 4 రిలీజ్ డేట్ లీక్ అయిపోయిందా? నేను ఎందుకు అంటున్నాను అంటే, కోజమ్ సర్కిల్ నుండి అలెక్స్ ఒక ట్వీట్ చేస్తూ ఇదైతే చెప్పారు, ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మనకి Spiderman 4 మూవీకి సంబంధించి ఏదో ఒక మేజర్ విషయం తెలుస్తుంది అని. అండ్ ఈ ట్వీట్ చేసిన కొద్ది నిమిషాలకే మై టైమ్ టు షైన్ హలో వాళ్ళు ఒక డేట్ని అయితే ట్వీట్ అయితే చేశారు, August 28, 2025 అని. అండ్ ఈ డేట్లోనే Spiderman 4 రిలీజ్ అవుతుంది అని వాళ్ళు ఈ విషయం అయితే చెప్పారు. ఇంకా చూద్దాం ఇది ఎంత మాత్రం నిజమవుతుందో. అండ్ Spiderman అక్రాస్ Spider-Verse మూవీ మన వరల్డ్లోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ లెంత్ ఉన్న యానిమేటెడ్ మూవీ కాబోతుందా? నేను ఇలా ఎందుకు అంటున్నాను అంటే, రీసెంట్గా ఇలాంటి రిపోర్ట్స్ అయితే వచ్చాయి ఈ మూవీకి సంబంధించిన టోటల్ లెంత్ 2 hours 20 minutes ఉండబోతుంది అని. అండ్ మీ అందరికీ తెలియకపోతే నేను చెప్తున్నాను, ఇప్పటి వరకు ఏ యానిమేటెడ్ మూవీ కూడా ఇంత లెంత్ అయితే లేదు. సో అందువల్ల ఈ మూవీ లెంత్ ఇంతే ఉంటే ఈ మూవీ వరల్డ్లోనే అన్ని రికార్డ్స్ని బ్రేక్ అయితే చేసేస్తుంది. అండ్ ఈ మూవీ నుండి కొన్ని పోస్టర్స్ అండ్ టీవీ స్పాట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు, టీవీ స్పాట్స్ అయితే చాలా రిలీజ్ చేస్తున్నారు. కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది, కానీ నేనైతే ఏం చూడటం లేదు. అండ్ మార్వెల్లో డిలే అయిపోయిన లోకీ సీజన్ 2 నుండి ఈ విషయం అయితే రివీల్ అయింది. ఈ సిరీస్ మనకి ఈ ఇయర్ ఎండింగ్ ఐ మీన్ September-October లో చూడ్డానికి దొరకబోతుంది అని. ఇలా అయితే ఈ షోకి సంబంధించిన క్రియేటర్స్ అయితే రివీల్ అయితే చేశారు, కానీ కన్ఫర్మ్ అయితే చేయలేదు. ఇంకా చూద్దాం ఈ షో ఎప్పుడు రిలీజ్ అవుతుందో. అండ్ ఈ షో నుండే కొన్ని పోస్టర్స్ అయితే రిలీజ్ చేశారు, వాటిని స్క్రీన్ మీద చూడవచ్చు. అండ్ ఈ సిరీస్తో పాటే మార్వెల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్న సిరీస్ ఎకో, ఈ షోని కూడా ఈ ఇయర్లోనే రిలీజ్ చేయాలి అని మరో ప్లాన్ చేస్తున్నారు అని రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ రిలీజ్కి అయితే ప్లాన్ అయితే చేశారు ముందు, కానీ ఈ ఇయర్లో రిలీజ్ చేస్తారు అని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇంకా చూద్దాం మార్వెల్లో చాలానే జరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ ది మార్వెల్స్ మూవీ నుండి కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేస్తారు, వాటిని స్క్రీన్ ముచ్చిడవచ్చు. అండ్ నెక్స్ట్ అప్డేట్ మన Deadpool 3 మూవీ నుండి, ఈ మూవీలో ఈ క్యారెక్టర్ రిటర్న్ కాబోతున్నాడు అని కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఈ క్యారెక్టర్ అయితే రిటర్న్ కాబోతున్నాడు, ఈ క్యారెక్టర్ నేమ్ ఏమో కింద కామెంట్ చేసి చెప్పండి. అప్కమింగ్ రాబోయే ప్రతి హాలీవుడ్ మూవీ డిలే కాబోతుందా? ఎందుకంటే రీసెంట్గానే హాలీవుడ్లో ఒక స్ట్రైక్ అయితే జరుగుతుంది. ఆ స్ట్రైక్ ఎంత మేజర్ స్ట్రైక్ అంటే, ఆ స్ట్రైక్లో మన హాలీవుడ్లో ఎవరెవరైతే రైటర్స్గా పనిచేస్తున్నారో వాళ్ళందరూ కలిసి ఈ స్ట్రైక్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే అవే మేజర్ రీజన్స్, బెటర్ పేమెంట్ కోసం, ఇంకా రెస్పాన్సిబిలిటీ కోసం, అండ్ మిగతా సో అండ్ సో రీజన్స్ కోసం అయితే వాళ్ళు స్ట్రైక్ అయితే చేస్తున్నారు. ఆ స్ట్రైక్ వల్ల హాలీవుడ్లో రాబోయే అన్ని మూవీస్ అయితే స్టాప్ అయితే అయిపోయాయి. వాటి ప్రొడక్షన్ మొత్తం స్టాప్ అయితే అయిపోయాయి, ఎందుకంటే రైటింగ్ స్టార్ట్ అనేది కాలేదు కాబట్టి. ఇంకా చూద్దాం ఈ ప్రాబ్లం ఎప్పటి వరకు సాల్వ్ అవుతుందో. అండ్ ఈ స్ట్రైక్ ఎఫెక్ట్ మన మార్వెల్ అండ్ డీసీ 2 స్టూడియోస్ మీద పడ్డాయి, కానీ డీసీ మీద అంత ఇంపాక్ట్ అయితే కనబడలేదు. ఎందుకంటే డీసీలో చాలానే రైటింగ్స్ అనమాట జేమ్స్ గన్ రాస్తున్నారు కాబట్టి, సో అంత ఇంపాక్ట్ అయితే పడలేదు. కానీ మార్వెల్లో చాలానే పడ్డాయి. అదే ఎప్పటి నుంచో ఒక క్యారెక్టర్ మీద మూవీ రాబోతుంది, దాని స్టోరీ కంప్లీట్ అయిపోయింది, దాని షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది అని చెప్తుంటూ వస్తున్న మూవీ మళ్ళీ డిలే అయిపోయింది. అదే
మన బ్లేడ్ మూవీ. హా మన బ్లేడ్ మూవీ ఇప్పుడు అఫీషియల్ గా స్టాప్ అయితే అయిపోయింది. హా దీని షూటింగ్, దీని ప్రొడక్షన్ మొత్తం స్టాప్ చేసేసారు. ఇంకా అసలు ఈ మూవీని అసలు ఎవరు ముట్టడం లేదు కూడా. సో అందుకోసమే ఈ మూవీ స్టాప్ అయితే అయిపోయింది. ఇంకా చూద్దాం ఎప్పుడు ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అవుతుందో. కానీ మనందరికీ తెలుసు మార్వల్ ఒక ఫిక్స్డ్ టైం టేబుల్ మీద అయితే నడుస్తుంది తన మూవీ రిలీజ్ లో. కానీ బ్లేడ్ మూవీ అయితే ఇప్పుడు అఫీషియల్ గా అయితే డిలే అయితే అయిపోయింది. దాని ప్రొడక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కూడా చెప్పలేము. సో ఈ మూవీని ఇలాంటి డిలే చేసుకుంటూ వస్తే ఈ మూవీ కన్నా ముందు ఉన్న ప్రాజెక్ట్స్ కూడా ఆటోమేటిక్ గా డిలే అవుతుండే అయితే వస్తాయి. అంటే తన రిలీజ్ డేట్స్ అనేవి ముందరికి పుష్ అయితే అవుతాయి, సేమ్ మన బ్లేడ్ మూవీ పుష్ అయినట్టే. కానీ మన మార్వల్ ఇలా అయితే చేయడానికి అయితే ఇవ్వదు. సో అందుకోసమే మన బ్లేడ్ మూవీని మొత్తానికి క్యాన్సిల్ అయితే చేసేస్తారు. లేదా వాళ్ళు క్యాంగ్ డైనెస్టీ ఇంకా సీక్రెట్ వార్స్ ఈ మూవీస్ తర్వాత మన బ్లేడ్ క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేయవచ్చు. దీని మీనింగ్ మన క్యాంగ్ డైనెస్టీ, మన సీక్రెట్ వార్స్ ఈ టూ మూవీస్ లో కూడా మన బ్లేడ్ అయితే కనబడాడు. మన బ్లేడ్ అయితే కనబడాడు, చిన్న డిసప్పాయింట్మెంట్. ఏం చేద్దాం, చూద్దాం ఏమవుతుందో. ఇప్పటి వరకు మార్వల్లో ఎన్ని సిరీసెస్, ఎన్ని షోస్ రిలీజ్ అయ్యాయో వాటిల్లో వన్ ఆఫ్ ది హైలీ లెంత్ ఉన్న ఎపిసోడ్స్ అయితే ఫ్యూచర్ అయితే రిలీజ్ కాబోతున్నాయి మన సీక్రెట్ ఇన్విజన్ షోలో. దీనిలో ఉన్న ప్రతి ఎపిసోడ్ లెంత్ 1 hour ప్లస్ ఉంటుంది అని కన్ఫర్మ్ అయితే అయిపోయింది. సీక్రెట్ ఇన్విజన్ షో అనేది ఒక చిన్న కాన్సెప్ట్ అయితే కాదు. సో దాన్ని మనకి మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి అంటే 1 hour ప్లస్ ఇచ్చినా కూడా చాలా తక్కువే దానికి. కానీ కంటెంట్ మాత్రం చాలా ఎక్సలెంట్ అయితే ఉండబోతుంది. చాలా చాలా లెంతీ ఎపిసోడ్స్ రాబోతున్నాయి. అండ్ నెక్స్ట్ కెప్టెన్ అమెరికా న్యూ వరల్డ్ ఆర్డర్ మూవీకి సంబంధించిన టైటిల్ నీవులు చేంజ్ చేయొచ్చు అని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఇందులో మెయిన్ క్యారెక్టర్ మన హల్క్ కాబట్టి. సో దీని మెయిన్ ఇది హల్క్ 2 అని పెట్టేస్తే సరిపోతుంది నేమ్ చేంజ్ చేసేసి, కరెక్టే కదా. మార్వల్ క్యాంగ్ రోల్ ని రీకాస్ట్ చేయబోతుందా? ఎందుకంటే క్యాంగ్ రోల్ ప్లే చేస్తున్న యాక్టర్ జొనాథన్ మేజర్ సంబంధించి చాలానే ఇష్యూస్, చాలానే అలిగేషన్స్ అయితే చేశారు. అండ్ తన మీద కొన్ని రోజుల్లో ఒక కోర్ట్ సెక్షన్ కూడా అయితే జరగబోతుంది. అండ్ ఆ కోర్టులో మన జొనాథన్ మేజర్స్ మీద ఎలాగైతే నెగిటివ్ తీర్పు వస్తుందో అలానే మన మార్వల్ అయితే ఆ క్యారెక్టర్ని, ఐ మీన్ తను ప్లే చేస్తున్న క్యారెక్టర్ క్యాంగ్ని రీకాస్ట్ చేస్తారు అని ఇదైతే కన్ఫర్మ్ అయితే చేసేసారు. ఎందుకంటే మన మార్వల్ మూవీస్ మీద డీసీ లాంటి పరిస్థితి ఉండకూడదు అని మన మార్వల్ ఇలా అయితే చేస్తుంది. దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ మన డీసీ సంబంధించిన అప్డేట్ వచ్చేస్తే అందులో ఫస్ట్ అయితే మన ఫ్లాష్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ అయితే చాలా హడావుడిగా అయితే జరుగుతుంది. అండ్ అందుకోసమే మనకి ఇన్ని టీవీ స్పాట్స్ చూడడానికి జరుగుతున్నాయి, లిటరలీ ఇన్ని. కానీ నేనైతే ఒక్క టీవీ స్పాట్ కూడా చూడటం లేదు, ఎందుకంటే డైరెక్ట్గా మూవీ థియేటర్లోకి వెళ్ళి ఎంజాయ్ అయితే చేస్తాను. అండ్ ఈ టీవీ స్పాట్స్తో పాటే కొన్ని క్యారెక్టర్ పోస్టర్స్ రిలీజ్ చేస్తారు, వాటిని స్క్రీన్ చూడవచ్చు. అండ్ ఈ మూవీకి సంబంధించిన బడ్జెట్ అయితే రివ్యూ అయితే అయిపోయింది, అదే $220 million. ఇదైతే ఒక డీసెంట్ బడ్జెట్. నిజంగా బ్లాక్ సూపర్ మ్యాన్ మూవీ రాబోతుందా? మన జేమ్స్ గన్ గారు రీసెంట్ ఇంటర్వ్యూలో ఇదైతే చెప్పారు, బ్లాక్ సూపర్ మ్యాన్ మీద వర్క్ అయితే జరుగుతుంది. అంటే స్క్రిప్ట్ పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళు ఈ మూవీని తప్పకుండా ప్రొడ్యూస్ చేస్తారు అండ్ రిలీజ్ కూడా చేస్తారు అని చెప్పారు. కానీ ఇదైతే మన డీసీయూలో ఒక పార్ట్ అయితే కాదు, ఇది ఎల్స్ వరల్డ్లో ఒక పార్ట్ అయితే కాబోతుంది. ఎలా అయితే మన బ్యాడ్ మ్యాన్, జోకర్ ఈ మూవీస్ ఉన్నాయో, సో ఆ వరల్డ్లోనే ఈ బ్లాక్ సూపర్ మ్యాన్ అయితే ఒక పార్ట్ అయితే కాబోతుంది. అండ్ మన జేమ్స్ గన్ గారు రాబోయే మూవీస్ గురించి ఇదైతే షేర్ చేసుకున్నారు. సూపర్ మ్యాన్ లెగసీ మూవీలో మన గార్డెన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 మూవీలో ఉన్న ఒక క్యారెక్టర్ అయితే ఈ మూవీలో తప్పకుండా కనపడతాడు అని ఈ విషయం అయితే చెప్పారు. అది ఏ క్యారెక్టర్ కావచ్చు, గెస్ చేసి కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ దాంతోపాటే మన సూపర్ మ్యాన్ క్యారెక్టర్ని ఏ యాక్టర్ ప్లే చేస్తాడో దాని గురించి కూడా ఈ ఇయర్ జులైలో అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తారు అని ఇది కూడా కన్ఫర్మ్ అయితే చేసేసారు. రాబోయే సూపర్ మ్యాన్ ఎవరో మనకి మరికొన్ని రోజుల్లో తెలియబోతుంది. ఎక్సైటింగ్గా ఉన్నారా? కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇవే ఫ్రెండ్స్ ఈ వీక్లో వచ్చిన అమేజింగ్ అప్డేట్స్. ఐ హోప్ మీరు పూర్తిగా అప్డేట్ అయిపోయినట్టున్నాను. మీరు కానీ అప్డేట్ అయిపోయి ఉంటే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేస్తే ఒక్క లైక్ నాకు చాలానే మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి వీడియోస్ మీద తీసుకోవడానికి. అలాగే ఈ అప్డేట్స్ వీడియోని మీరు ఒకరు తెలుసుకొని ఏం చేస్తారు, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అందరికీ షేర్ చేసి వాళ్ళు కూడా తెలియజేయండి. సరేనా గాయస్? ఇంకా అలాగే మన సోషల్ మీడియా అనేది వాటి డిస్క్రిప్షన్లో ఉంటాయి, తప్పకుండా ఫాలో కండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా గాయస్? ఇంకా కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో. అంతవరకు బాయ్.